నాన్ టీచింగ్ కార్మికులు అక్రమ తొలగింపులకు గురవుతున్నారు, 7-8 వేలు 9 వేల జీతంతో పనిచేస్తున్నారు, వాళ్ళు మనుషులేనా? ఇంత దురన్యాయం కదని ఒక్క టీవీ ఒక్క పేపర్ రాయరు. కనుక పంచాయతీ వాళ్ళ విగ్రహాల పంచాయతీ ఉంది కానీ మన పంచాయతీ లేదు. రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక ఏంటంటే, ఇప్పుడు పనిచేస్తున్న కార్మిక వర్గం కేసీఆర్ నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఆయన ఇంటికి పంపాల్సి వచ్చింది. అంగన్వాడీల మీద, ఆశాల మీద, విద్యుత్ కార్మికుల మీద, ఆర్టీసీ కార్మికుల మీద, గ్రామ పంచాయతీ కార్మికుల మీద ఉక్కుపాదం మోపిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్. ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడన్నా ఆలోచించి ఈ కార్మిక వర్గం అడుగుతున్నది ఎంత, ఎంత వేతనాలు అడుగుతున్నాం? 400 మంది 500 మందికి వంట చేసి పెట్టాలి. ఇంటికి ఎవరైనా సుట్ట వచ్చినాడు, ఒక 5 మందికి 6 మందికి ఒక్కరోజు వంట చేయనికనే ఇంట్లో కింద మీద అవుతుంది కుటుంబం. 400 మంది పిల్లలకు 500 మంది పిల్లలకు 3 పూటలు అన్నం వండి పెట్టాలి. ఇస్తున్న జీతం ఎంత అంటే 9,000-10,000. ఇది అన్యాయమా కాదా? మనుషులు ఎలా జీవించాలి? ఒక కుటుంబం బతకాలంటే ఎంత ఆదాయం కావాలి? కనుక ఒక సరైన వేతనం ఇవ్వండి, న్యాయమైన వేతనం ఇవ్వండి. మేము కాంట్రాక్టు కార్మికులమా, అవుట్సోర్సింగ్ వాళ్ళమా? అవుట్సోర్సింగ్ అంటే అవుట్సోర్సింగ్ జీవో అమలు చేయాలి, కాంట్రాక్టు కార్మికులు అంటే కాంట్రాక్టు జీవో లెవెన్ అమలు చేయాలి. ఈ రెండూ అమలు చేయడం లేదు. అంగన్వాడీలు ఒక పూట మధ్యాహ్నం పూట భోజనం వండి పెడితే 12,000-10,000. ఎంతమందికి? అంగన్వాడీలలో 40 మంది పిల్లలకి అన్నం వండి పెడితే 12,000. ఇక్కడ 400 మందికి అన్నం పట్టేటోళ్ళకి ఎంత ఇవ్వాలి? 3 పూటలు అన్నం. 400 మందికి 3 పూటలు అన్నము వండి పెడుతున్న వాళ్ళకి ఎంత ఇవ్వాలి? అదే లెక్క. అంగన్వాడీ స్కీమ్ వర్కే, ఇది స్కీమ్ వర్కే. అంటే అంగన్వాడీ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కలిపి నడుపుతున్నది. కస్తూరిబా గాంధీ URS కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి నడుపుతున్నది. కనుక మళ్ళీ ఆ స్కీమ్కి అమలు చేసి ఈ స్కీమ్కి ఎందుకు అమలు చేయవు? కనుక మనమందరూ కూడా అమ్మా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తే చెవిటిని ముందర చెక్కుంది. ఎన్నిసార్లు ధర్నాలు చేయాలి? ఎంతమంది ఈ పని వదిలిపెట్టిపోతుంది? ఇప్పుడే చెప్పారు నాకాడ, మేము ఉన్నవా ఈ జీతము, ఏం మమ్మల్ని ఏదో పర్మనెంట్ అవుతామని పని చేస్తున్నాము. పర్మనెంట్ లేదు, అది లేదు అంటే ఊర్లో చూసిన వాళ్ళకందరికి ఏమనుకుంటారు? ఏమమ్మా ఎంకేజీ కార్మికురాలు, నీకు 50,000 వస్తావేమంటారు? 50,000 వస్తున్నావేమో అనుకుంటుంటారు. ఇక్కడ పోలీసులకు కూడా తెలియాలా వీళ్ళ జీతం 10,000 దాటదండి, ఎట్లా బతకాలి? కనుక కనుక బయట ఊర్లలో ఏమనుకుంటారు? మనకు కూడా అదే సంతోషమైంది. కస్తూరిబా అంటే గవర్నమెంట్ది కదా, గవర్నమెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి మనకేదో అదే కిరీటం. అది కాదు కిరీటం, కుటుంబం గడవాలి. అసలు పిల్లలు లేకముందే మీరు ఒకడికి పోతున్నారు, భర్త కూడా అన్నం వండి పెడుతున్నారో లేదో, ఆడుకోకపోతే అదే భర్త పెట్టే బాధల కంటే ఎక్కువ ఉంటాయి. ఆడ ఎస్ఓల బాధలు, వాళ్ళ బాధలు, ఇక టీచర్ల బాధలు, వాళ్ళ బాధలు మనమేనా? వాళ్ళకి ఎవరికి కోపం వచ్చినా మనమే బలి కావాలి, వాళ్ళు తప్పు చేసినా మనమే బలి కావాలి. కనుక చాలామంది కస్తూరిబా గాంధీ బాలికల్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ ఉద్యోగం లేకుండా ఆయన వదిలిపెట్టిపోయినారు. ఇప్పుడేమో 61 ఏళ్ళు వచ్చిందంటే వీళ్ళు ఇంటికి కంపుతున్నారు. మంచిదే అబ్బా, బుద్ధిమంతులు పనిచేసినారు. మరి 61 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి పోతుంటే వాళ్ళు 20-30 ఏళ్ళు పనిచేసారు. అరే 30 ఏళ్ళు పనిచేసినావు, నీవు 5 లక్షలు తీసుకో ఇంటికో. ఏం చేస్తాను ఏడమ్మా, ఇంకా డబ్బ పెట్టుకొని కిరాణం పెట్టుకొని ఉన్న బతుకుతాము. ఏమన్నా చేసినా ఇది 5 లక్షలు వస్తే బతుకుతాం కదా. కనుక మనం ఏమడుగుతున్నాం? నీ వడ్డగోలిగా 61 ఏళ్ళకు ఇంటికి వెళ్ళిపో అంటే కాదురా నాయన, ఇన్నేళ్ళు పనిచేసినాం, 20 ఏళ్ళు. చట్టం ప్రకారం గ్రాట్యుటీ చట్టము 1972 వచ్చింది, 10 మంది పనిచేస్తే గ్రాట్యుటీ ఇవ్వాలి. ఒక డీ ఆఫీస్ కింద 150 మంది 200 మంది పనిచేస్తున్నారు. ఒక జిల్లా కేంద్రంలో జిల్లా డీఓ సర్కిల్లో 200 మంది వరకు పనిచేస్తున్నాం. గ్రాట్యుటీ చట్టం ప్రకారం 1972 వచ్చిన గ్రాట్యుటీ చట్టం ప్రకారం మనకు గ్రాట్యుటీ ఇవ్వాలి. నెలకు సంవత్సరానికి సర్వీస్ ప్రకారం 15 రోజుల జీతం. నీవు 20 ఏళ్ళు పనిచేస్తే 10 నెలల జీతం, 30 ఏళ్ళు పనిచేస్తే 15 నెలల జీతం. ప్రావిడెంట్ ఫండ్ లేదు, అది ఎంతమంది చనిపోతున్నారు? నాకు తెలిసిన ఒక ఊర్లో, ఆత్మకూరులో, భార్య కేజీబీలో పనిచేస్తుంది, భర్త మామూలు పీడీ పనిచేస్తూ బతుకుతాడు. బండి మీద పోతుంటే యాక్సిడెంట్ అయ్యి భార్య చనిపోయింది, భర్త కూడా దెబ్బలు తాకనే భర్త కూడా హాస్పిటల్లో చనిపోయింది. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, ఆడపిల్ల, మగపిల్లవాడు 11-12 ఏళ్ళే ఉన్నాడు,
ఎవరు పెట్టుకుంటారు, ఏ కుటుంబం పెట్టుకుంటది? ఆదరణనే అనాదరైపోయిండ్రు. ఆ పిల్లవాడిని ఎవరో బంధువులు ఇంటి దగ్గర పని పెట్టుకొని చేస్తుంటే కంటి సరిపోతే ఆ పిల్లవాడిని పోయింది. ఆడపిల్ల ఒక్కటి అనాథ, భద్రత లేదు. ఏమి ఏం ఏం బాధ్యత ప్రభుత్వానికి, బాధ్యత ఉందా లేదా? 30 ఏళ్ళు పనిచేసింది ఆ అంగన్వాడీ, ఆ కస్తూరిబా గాంధీ బాలికల్లో ఆ కార్మికురాలు రిటైర్మెంట్ అయితే చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలి. నేను 61 ఏళ్ళు పూర్తయిన ఇంటికో అంటే గ్రాట్యుటీ ఇవ్వాలి. నీ పనికి మళ్ళీ కేజీబీవి నాకు అవసరం లేదురా వెదవా. ఈ కేజీబీవికి రాజీనామా పెడుతుందా? నేను 20 ఏళ్ళు పనిచేసిన గాడిది, నాకు 10 నెలల జీతం ఇరా అని అడగొచ్చు. మనకు వల్లమంటే కూడా గ్రాట్యుటీ ఇవ్వాలి, వాళ్ళు తీసేసినా గ్రాట్యుటీ ఇవ్వాలి, మనం చనిపోయినా మన వారసులకు గ్రాట్యుటీ ఇవ్వాలి. ఎవరికి ఇస్తున్నారు గ్రాట్యుటీ? అంగన్వాడీ స్కీమ్ కార్మికులకు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. అంగన్వాడీలో పనిచేస్తున్నాం, అంగన్వాడీలు ఊర్లో 3-4 ఉంటాయి కదా, 3-4 ఉండే అంగన్వాడీలకు కూడా గ్రాట్యుటీ అమలు చేయమని సుప్రీంకోర్టు ఇచ్చింది. మళ్ళీ వీళ్ళు ఏమన్నా గాడుదలు కాస్తున్నారా ఈ ప్రభుత్వం? ఇక్కడ విద్యారంగంలో పనిచేస్తున్న ఈ ఇక్కడ పనిచేస్తున్న ఒక్కొక్క అధికారి జీతం ఎంతనో మన కళ్ళు తిరిగి పడతాం. ఒక పెద్ద ఎస్పీడీసీ ఆ కమిషనర్ స్థాయి జీతం ఒకరోజుకి 2 లక్షలు, సంవత్సరానికి కాదు నెలకు 2 లక్షలు. మనిషి అంటే అది కదా, మానవులం అంటే అంత కదా. మాకు వద్దా ఒక 30,000, 40,000, 20,000 కనుక తగిన వేతనం మాకు కావాలి, తగిన భద్రత మాకు కావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలి. నీవు 61 ఏళ్ళలోకి ఇంటిపోమంటే నీ 30 ఏళ్ళు పనిచేసినాం, 20 ఏళ్ళు పనిచేసినాం మాకు గ్రాట్యుటీ. ఇన్ని ఏళ్ళు పనిచేస్తే ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయాలి, ప్రావిడెంట్ ఫండ్ అమలు చేస్తే భవిష్యత్తు పెన్షన్ ఉంటుంది. కానీ ఏమీ లేవు కదా. కనుక ఒక భద్రత కలిగిన జీవితం కొరకు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చి చాలా నెలలు గడుస్తుంది. 100 రోజుల్లో అన్నీ చేస్తున్నాడు, 100 రోజులు పోయినాయి, 200 రోజులు పోయినాయి, దాటిపోతున్నవి. ఏంటయ్యా రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం కొరకు ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడే మన ప్రతినిధి బృందం కమిషనర్ గెలవనికే లోనికి పోయినరు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ ఏంటో కూడా మనకు తెలియజేస్తారు. నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే ఒకటి, మనం వంట బంద్ చేస్తే అందరూ కింద మీద అవుతాం. మనం ఎట్లా ఉన్నామంటే గుమిల బియ్యం గుమిలు ఉండాలి, పిల్ల పెద్ద కావాలి, ఒడ్ల మీద రోకలి పోటు ఉండకూడదు, ఒడ్లు బియ్యం కావాలి, ఎట్లయితావమ్మ? కనుక మనం ఏదో ఊక మంత్రాలకు చింతకాయలు రాలేవు. మనం తయారు కావాలి. దేనికి తయారు కావాలి? ఈ 10 డేస్ దొరకవా ఏడన్నా కూల్ చేస్తే కూడా దొరుకుతా దొరకవా? ఏమంట ఏమవుతుంది అంటే కొంచెంమ్మా ఇవే కూలిపోతుంది అంటారు. ఇది కూలికంటే అన్యాయం, ఇది కూలికంటే అన్యాయం, కుక్క బతుక్కంటే అన్యాయం. బానిసలా కావు 400 మందికి ఎప్పుడు చేసి పెడతారమ్మా? మొగుడికి దండ పెట్టమంటే కోసం ఏ పెడకపోవా అంటాము? 400 మంది అరే ఏం కోపమే వస్తలేదు మీకు? మీకు కోపమే కాదు, కోపం ఉంటే ఏం నేను ఒకటే చెప్పదలుచుకున్నా అక్కారాజ పద్మక్క ఏమక్క సైజ్ చేపించి ఉద్యోగం ఈ ఉద్యోగం ఉండని పోని యుద్ధం చేసిపోతాం. గెలిస్తే గెలుస్తాము, ఉచ్చటోళ్ళకన్నా న్యాయం జరిగితే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అంటారు. అంతకంటే ఎక్కువ 10,000 ఏడ ఫోన్ చేసిన అమ్మా, ఏడ నాటు పోయినా 1,000 రూపాయలు గ్రామాలలో 1,000 రూపాయలు అంటే నాటు మీకెంత? 10 రూపాయలు, 100 రూపాయలు, 300 రూపాయలు, 300 మీకు. ఆమె నాటుపోతే రోజుకు 1,000 రూపాయలు, నెల రోజులు పనిచేసినా సరిపోతుంది 10, అంటే నెల రోజులు పనిచేసినా 30,000 వస్తుంది. 3 రోజులు పనిచేసి ఎక్కి ఎక్కి ఆలోచించండి. చాలా దుర్మార్గమైన జీవితాలు జీవిస్తున్నాము. చాలా భద్రత లేదు, రక్షణ లేదు, సస్తే సాగుకు లేదు, పుడితే పురుడుకు లేదని ఎక్కడికి శాస్త్రం అన్నాడు. అదే ఉంది, మన ఇంట్లో ఎవరు వచ్చినా సాగుకి ఎవరికి చూడలేదు. పిల్లలు పుట్టిన ఎవరికైనా మన పంపితేలకు కూడా పిల్లలు పుట్టిన లేవు, పురుడికి పిల్లలు కావాలంటే కూడా లేదు. కాబట్టి న్యాయమైన వేతనం కొరకు మనం కొట్టాలి. దాని కొరకు మీరంతా ఉద్యమం కావాలి. దాని కొరకు ఇష్టం కావాల్సిందిగా తెలియజేస్తూ ముగిస్తున్నాం.